సో హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఇలాంటి వీడియోని మన మొబైల్ లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం దీనికి దీనికోసం మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కైన్ మాస్టర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి చాలా ఫ్రెండ్స్ ఓపెన్ చేసాం కదా దీనికోసం ముందుగా మీరు ఒక వీడియోని ఒక వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది అది ఎలాంటి వీడియో అంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు దాని దాని కోసం చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి ఒక వీడియోని మీరు ముందే మీరు ముందే మీరు ఇలా ఒక వీడియోని చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇక్కడ మీరు మీకు ఆఫ్ స్కైఆచ్ తట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది మీ వీడియో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీనిపై ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కొంచెం ఇలా స్క్రోల్ చేస్తే కలర్ ఫిల్టర్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీనిలా పైకి స్క్రోల్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్ పైన చూడండి బ్లూ కలర్ పైన రెడ్ బ్లూ పైన ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి దీనిపై క్లిక్ చేసి చూడండి ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు కలర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మీరు స్కైని అడ్జస్ట్మెంట్ చేసుకొని మొత్తం గ్రీన్ అక్కడ మొత్తం గ్రీన్ వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ ఇలా గ్రీన్ వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇది ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ షేర్ పై క్లిక్ చేస్తే ఈ వీడియో మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో వీడియోని డౌన్లోడ్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మిడిల్ తీసుకోండి నైన్ఇస్ టు సిక్స్టీన్ తీసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మీడియాపై క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ మీరు మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మీకు వీడియోలో చూపించాను కాబట్టి నేను ఇది ఇదే ఈ బ్లూ ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుంటున్నాను చూడండి ఇలా ఎల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మనం ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మన గ్రీన్ స్క్రీన్ వీడియో ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇలా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఫ్రెండ్స్ దానికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతవరకు ఉంచాలను అంతవరకు ఎల్లో ఫ్రేమ్ నుంచి తర్వాత ఇక్కడ సీజర్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ పై ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సింది రైట్ ఆఫ్ కాబట్టి నేను రైట్ తీసేస్తాం తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఈ కింది గ్రీన్ స్క్రీన్ లేయర్ పైన క్లిక్ చేసి ఇట్లా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాన్ని ఎనేబుల్ చేసేయండి చూసాను ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసిన తర్వాత వీడియో మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ కొంచెం మన కలర్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం కరెక్ట్ లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ మీరు కొంచెం కలర్ని అడ్జస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏ ఇంత మీరు ఆ స్క్రీన్ పైన ఏ ఫోటోస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇచ్చాను ఇప్పుడు చూడండి నేను ఈ ఫోటో ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలనో అంత ఉంచుకొని దీన్ని కట్ చేసేసి ఒకసారి ఈ ఫోటోని మనం ఇక్కడ చిన్నది చేసేసి ఇలా హెడ్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా థర్డ్ ఆప్షన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు రైట్ మార్క్స్ ఇచ్చేయండి ఒకసారి దీన్ని కొంచెం పెద్దదిగా చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారా మళ్ళీ ఇట్ సైడ్ కరెక్ట్ మన ఎడ్జస్ట్ చూసుకొని మళ్ళీ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను నేను చూడండి నేను మళ్ళీ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా కిందికి స్క్రోల్ చేసి ఇక బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మళ్ళీ ఛాట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మనకి ఎంత కావాలో అంతవరకే ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని ప్లే చేద్దాం నేను ఇక్కడ మ్యూజిక్ని తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కాపీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వీడియోలు ఉన్నాం మ్యూజిక్ని తీసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మ్యూజిక్ని తీసేసి డిలీట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ సైడ్ మనకు ఫోటో రావాలి కాబట్టి మనం కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం రెండు ఫోటో సైజ్ ఒకేలా ఉండాలి కాబట్టి కొంచెం దీన్ని చిన్నదిగా చేసి ఇక్కడ సైడ్కి ఇచ్చేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి పర్ఫెక్ట్గా కొంచెం రాలే ఇటు సైడ్ మనకి ఇంతవరకే కావాలి కాబట్టి దీన్ని ట్రిమ్ చేసేద్దాం మళ్ళీ ఒకసారి ప్లే చూసుకోండి కొంచెం ఇంకా కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు ట్రిమ్ చేసుకోండి ఈ ఫోటోను కూడా ప్లే చేసి చూడండి చూడండి ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో మళ్ళీ సేమ్ ప్రాసెస్లా చూడండి మళ్ళీ ఒక ఫోటోని ఇక్కడ ఇచ్చేద్దాం ఇలా మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీకు ఇష్టమైంది ఇక్కడ మళ్ళీ సేమ్ చూడండి ఇక్కడ దీన్ని కొంచెం పెద్దదిగా చేయండి ఫ్రెండ్స్ ఈ ఫోటోని చూడండి ఈ విధంగా ఈ ఫోటోను కొంచెం పెద్దదిగా పెట్టండి చూసా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు ఎక్కడైతే మీ హ్యాండ్స్ని చూపిస్తున్నారో అక్కడ మళ్ళీ సేమ్ అవే ఫొటోస్ని మళ్ళీ ఇదే ప్రా ఇదే ప్రాసెస్లో మీరు ఫొటోస్ని అప్లై చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఫొటోస్ని అప్లై చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మీ ఫొటోస్ని అప్లై చేసేయండి చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి సేమ్ మళ్ళీ ఇలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఎంచుకొని మళ్ళీ థర్డ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అయిపోతుంది ఈ ఇమేజ్ మనకి ఇంత అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేసేద్దాం ఒకసారి మళ్ళీ ప్లే చేయండి మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇక్కడ సెట్ కాలే కాబట్టి మనం దీన్ని కొంచెం ఇలా అందాం ఇప్పుడు చూడండి వచ్చింది కదా మళ్ళీ మళ్ళీ మనం మళ్ళొక ఒక ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ దీని ఇందులోకి వెళ్ళి మళ్ళీ రైట్ మార్క్స్ ఇచ్చేయండి రైట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మళ్ళీ కొన్ని ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఫొటోస్ని యాడ్ చేయండి ఇలా అంటే ఒక్కటే కాదు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన వెరైటీగా మీరు ఫోటోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇది కొంచెం కిందికి ఎందుక ఫ్రెండ్స్ దీన్ని పైకి అందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేద్దాం ఫోటో కరెక్ట్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి దీన్ని కొంచెం ఇలా చేసేసి ఇలా పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మీ హ్యాండ్స్కు తగ్గట్టు మళ్ళీ ఒక ఫొటోస్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడియో ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చేసింది మళ్ళీ సేమ్ ఇలా అప్లై చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఈ ఈ వీడియోని ఒకసారి వీడియోని ప్లే చేయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మిస్టేక్ అయింది ఇక్కడ లేయర్ సైడ్ జరిగింది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి నేను కరెక్ట్గా సెట్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి